गुड मॉर्निंग चिल्ड्रन निन्न क्लास में मनमु गोलम योक्क घन परिमाणम गुरिंचि सूत्र मात्रं नेर्चुकुन्नाम ई रोज मनमु आ गोल घन परिमाणानिकि संबंधिंचिनटुवंटि समस्यल्नि साधिंचुकुन्नाम उदाहरण चूस गोलम या उदाहरण मैं चूँ गोलम या उपरीत वैशाल्यम 154 चदरप सेंटीमीटर अना दिन व्यासार्थ कौन गोलम उपरीत वैशाल्यम
ఐదు సెంటీమీటర్లు. మరి అర్ధగోళాకారపు గిన్నె బాహ్య వ్యాసార్థము ఎలా వస్తుంది అనుకున్నాం మనం ఇప్పుడు, క్యాపిటల్ ఆర్ అంటున్నాం దీన్ని. లోపలి వ్యాసార్థము ప్లస్ మందము కలిగినట్లయితే మనకు బయటి వ్యాసార్థము వస్తుంది. దట్ ఈస్ 35 ప్లస్ 5 కలిపితే ఎంత, 40 సెంటీమీటర్లు. అయితే ఇక్కడ ఏమడిగారు మనల్ని, ఆ గిన్నె యొక్క సంపూర్ణ తల వైశాల్యము. సంపూర్ణ తల వైశాల్యం అంటే ఇక్కడ చూడండి ఒకసారి, గిన్నె యొక్క బాహ్య ఉపరితల వైశాల్యం ఎంత అనుకోవాలి, గిన్నె యొక్క లోపలి ఉపరితల వైశాల్యం ఎంత అనుకోవాలి, మరియు ఇక్కడ పైన ఆ గిన్నె మందం 5 సెంటీమీటర్లు ఉంది. అంటే మనం ఊహించుకుంటే ఎలా ఉంటుంది, చుట్టూ ఇలా ఉంటుంది. అంటే అది ఒక కంకణ ఆకారం కలిగి ఉంటుంది. అంటే గిన్నె యొక్క సంపూర్ణతల వైశాల్యం రావాలి అంటే మనం ఏమేమి కలపాలి, ఆ గిన్నె యొక్క బాహ్య ఉపరితల వైశాల్యము ప్లస్ అంతర ఉపరితల వైశాల్యము ప్లస్ ఆ కంకణం యొక్క వైశాల్యము, ఆ మూడు కలిపితే మనకు గిన్నె యొక్క సంపూర్ణతల వైశాల్యం అనేది వస్తుంది. గిన్నె సంపూర్ణ తల వైశాల్యము ఈక్వల్ టు బాహ్య బాహ్య ఉపరితల వైశాల్యము ప్లస్ లోపలి ఉపరితల వైశాల్యము ప్లస్ కంకణ వైశాల్యం. బాహ్య ఉపరితల వైశాల్యము, మరి బాహ్య ఉపరితల వైశాల్యం అంటే మన సూత్రం ఏముంది, అర్ధగోళం కాబట్టి 2πr² 2π బాహ్య కాబట్టి బాహ్య వ్యాసార్థం r అన్నాం కాబట్టి నేను ఏమంటున్నాను 2πR² ప్లస్ లోపలి ఉపరితల వైశాల్యము 2πr² ప్లస్ కంకణాకార వైశాల్యం. కంకణ వైశాల్యం సూత్రం ఏం తెలుసు మనకు, రైట్, π r² - r² ఇందులో ఏమైనా కామన్ వస్తుంది చూడండి, ఇక్కడ పై ఉంది ఇక్కడ పై ఉంది, పై కామన్ 2r² ప్లస్ పై కామన్ 2r² ప్లస్ పై కామన్ r² - r² ఇంకేమో సింపుల్ చేసిందో చూడండి, పై ఇంటూ 2r² ప్లస్ r² రైట్ ఎంత అవుతుంది, 3r² ప్లస్ 2r² మైనస్ r² రైట్ దట్ ఈస్ ప్లస్ r² ఈ విలువలన్నీ మనకు తెలుసు. ఎంత ఇది ఇప్పుడు, పై 22/7 ఇంటూ 3r² క్యాపిటల్ ఆర్ ఎంత ఉంది మనకు, 40² ప్లస్ స్మాల్ ఆర్, స్మాల్ ఆర్ ఏముంది 35² చూడండి వస్తుంది 22/7 3 × 40² ఏమవుతుంది, 40² అంటే 1600 ప్లస్ 35² 35² అంటే ఎంత అవుతుంది, గుణించండి 1225 22/7 1600 4800 ప్లస్ 1225 ఈక్వల్ టు 22 × 4800 ప్లస్ 1225 యాడ్ చేయండి చూడండి ఎంత వస్తుంది, 6025/7 యూనిట్ గుణించండి 22 × 6025 ఎంత వస్తుంది, రైట్ 132,550/7 7 చేత భాగించండి, ఏడు ఎంత ఉంది ఇక్కడ, 6 62 ఏడు ఎనిమిదిలో 56 65 ఏడు తొమ్మిదిలో 63 2 5 25 ఏడు మూడులో 21 4 40 ఉంటుంది 7 5లో 35 5 ఉంటుంది 0.50 7 7లో 49 1 అంటే 0 10 ఉంటుంది 7 ఒకటిలో 7
x 3 మరి రెండు సార్లు తీసుకుంటే 18935.71 చదరపు సెంటీమీటర్లు 18935.71 చదరపు సెంటీమీటర్లుగా చెప్పొచ్చు. నెక్స్ట్ భాగంలో 12 అర్ధగోళాకారపు పైకప్పు కలిగిన భవనమునకు రంగు వేయాలి. పైకప్పు యొక్క భూపరిధి 17.6 మీటర్లు అయిన 10 చదరపు సెంటీమీటర్లకు రంగు వేయడానికి 5 రూపాయల చొప్పున భవనమునకు రంగు వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇక్కడ భవనం యొక్క పైకప్పు, పైకప్పు ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా అర్ధగోళాకార పైకప్పు కలిగి ఉందంట. ఏమి చెప్పి ఇక్కడ మనకు పైకప్పు యొక్క భూపరిధి, పైకప్పు ఇలా ఉంటే భూమి ఎలా ఉంది చూడండి, భూపరిధి భూమి ఎలా ఉంది మనకు కుండ్రంగా ఉంది అంటే వృత్తాకారంలో ఉంది. దీని పరిధి ఇచ్చింది అంటే వృత్తపరిధి సూత్రం మనకు ఆల్రెడీ తెలుసు. ఏంటి వృత్తపరిధి? 2π r, రైట్? అంటే 2π r అనేది ఇక్కడ ఇచ్చింది కాబట్టి దానిని మనం దాని యొక్క వ్యాసార్థాన్ని కనుక్కోవచ్చు. ఈక్వల్ 49.2
2.8 చదరపు సెంటీమీటర్ లో మీటర్ ఎక్కడ వరకు మీటర్ చదరపు మీటర్ ఇక్కడ ఏమడికి మనకు 10 చదరపు సెంటీమీటర్లకు రంగు వేయడానికి అయ్యే ఖర్చు 5 రూపాయలు సరే ఇక్కడ 10 కాదు 100 చదరపు సెంటీమీటర్ 100 చదరపు సెంటీమీటర్లు రంగు వేయటకు అయ్యే ఖర్చు ఈక్వల్ టు ఎంత ఇచ్చింది మనకు 5 రూపాయలు మరి 100 చదరపు ఇక్కడ మనకి ఇచ్చింది ఏమో మీటర్ల చదరపు మీటర్లు వచ్చింది మనకి ఇచ్చినటువంటి ఖర్చు ఏమో చదరపు సెంటీమీటర్లు ఇచ్చింది దాన్ని మీటర్లకు మార్చుకుందాం మరి చదరపు సెంటీమీటర్లు మీటర్లకు మార్చాలంటే ఏం చేస్తాము రైట్ ఎంతతో గుణించాలి 100 తో గుణించాలి అంటే 100 ఇంటూ 100 తో గుణిస్తే ప్రేమవుతుంది 100 ఇంటూ 100 అప్పుడు ఏమవుతుందంటే 10000 అంటే 1 చదరపు సెంటీమీటర్ అవుతుంది అంటే 1 చదరపు సెంటీమీటర్లకు మార్చాలంటే దీన్ని 100 తో గుణిస్తున్నాను సో 1 చదరపు సెంటీమీటర్కు రంగు వేయడకు అయ్యే ఖర్చు 5 ఇంటూ 100 అంటే ఏమవుతుంది 500 రూపాయలు ఒక చదరపు సెంటీమీటర్లకు 500 రూపాయలు అయినప్పుడు మనకు వచ్చేటువంటిది అంటే ఎన్ని చదరపు సెంటీమీటర్లు 49.28 దేర్ఫోర్ రంగు వేయటకు అయ్యే మొత్తం ఖర్చు ఈక్వల్ టు 49.28 ఇంటూ 500 ఎంత వచ్చింది గుణించండి 49.28 ఇంటూ 500 రైట్ ఎంత వస్తుంది 24640 రూపాయలు ఇది ఆ పైకప్పుకు రంగు వేయడానికి అయ్యేటువంటి ఖర్చు నెక్స్ట్ ఉదాహరణ 13 చూడండి ఒక సర్కస్ లో మోటార్ సైకిలిస్ట్ ఒక గుల్ల గోళాకార ఆకృతిలో విన్యాసాలు చేస్తున్నాడు గుల్ల గోళం యొక్క వ్యాసము 7 మీటర్లు సైకిల్ విన్యాసంలో తిరిగేందుకు అవకాశం ఉండే ప్రాంత వైశాల్యము ఎంత చూడండి ఇక్కడ సర్కస్ చేసేటువంటి వ్యక్తి ఒక గోళాకారంలో విన్యాసాలు చేస్తున్నాడు దాని యొక్క వ్యాసం ఇచ్చాడు ఏమిషమన గోళం యొక్క వ్యాసం ఇచ్చాడు దాని వ్యాసార్థం కనుక్కోవచ్చు కదా అతను తిరగలిగే ప్రదేశం అంటే ఏం కావాలి మనకు దాని యొక్క రైట్ ఉపరితల వైశాల్యానికి సమానం అంటే మనం ఉపరితల వైశాల్యం కనుక్కుంటే సరిపోతుంది అంటే ఇండైరెక్ట్ గా మనం ఏమడిగినట్టు ఉపరితల వైశాల్యమే అడిగిండు దెర్ఫోర్ 13వది గోళం యొక్క వ్యాసం గోళం యొక్క వ్యాసము d ఈక్వల్ టు ఎంత మనకు 7 మీటర్లు మరి వ్యాసం ఇచ్చింది కదా వ్యాసార్థం మనకు తెలుసు వ్యాసార్థం ఎలా కనుక్కోవాలో అందులో సగం ఉంటుంది కాబట్టి 7/2 మీటర్లు విన్యాసకుడు తిరగలిగే ప్రాంత వైశాల్యం అంటే ఏంటిది విన్యాసకుడు తిరగగలిగే ప్రాంతము ప్రాంత వైశాల్యము అనగా ఏ వైశాల్యం అది గోళం యొక్క ఉపరితల వైశాల్యము గోళం యొక్క ఉపరితల వైశాల్యమునకు సమానము దేర్ఫోర్ ఏం అనుకోవాలంటే గోళం యొక్క ఉపరితల వైశాల్యం కనుక్కుంటే సరిపోతుంది దేర్ఫోర్ గోళ ఉపరితల వైశాల్యము ఈక్వల్ టు ఏంటి గోళ ఉపరితల వైశాల్యం సూత్రం ఏంటి మనకు రైట్ 4πr² ప్రతిక్షేపించండి ఇక్కడ 4 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ 7/2 × 7/2 ఏమైనా క్యాన్సిల్ అవుతుంది చూడండి 7 క్యాన్సిల్ 2 2 2 2 2 22 × 7 22 7 154 చదరపు మీటర్లు ఇది విన్యాసకుడు తిరగగలిగే గోళంలోని
వైశాల్యము. నెక్స్ట్ ఉదాహరణ 14. షార్ట్ బుక్లకు ఉపయోగించే లోహపు గోళం యొక్క వ్యాసార్థము 4.9 సెంటీమీటర్. లోహం యొక్క సాంద్రత 7.8 గ్రాముల ఘనపు సెంటీమీటర్ అయినా షార్ట్ పుట్ యొక్క ద్రవ్యరాశి కనుగొనుము. షార్ట్ పుట్ అంటే మీకు తెలుసు ఎలా ఉంటుందని, గోళాకారంలో ఉంటుంది. మరి గోళాకారంలో ఉంటుంది కాబట్టి దానికి ఏ విషయం అని ఇక్కడ గోళం యొక్క లోహపు గోళం యొక్క వ్యాసార్థం విషయం. అంటే షార్ట్ పుట్ యొక్క వ్యాసార్థము సాంద్రత 7.8 గ్రాములు పర్ గణపు సెంటీమీటర్. అంటే ఒక గణపు సెంటీమీటర్ కి దాని యొక్క ద్రవ్యరాశి ఎంత ఉంటుంది అంటే 7.8 గ్రాములు ఉంటుంది. అంటే మనం దానికి ఏం కనుక్కోవాలి, ఆ షార్ట్ పుట్ యొక్క ఘన పరిమాణాన్ని కనుక్కోవాలి. దేర్ఫోర్ షార్ట్ పుట్ యొక్క ఘన పరిమాణం అనగా మన గోళ ఘన పరిమాణం. గోళ ఘన పరిమాణం సూత్రం ఏంటిది, రైట్, 4/3 పై ఆర్ క్యూబ్. ప్రతిక్షేపించండి ఇందులో 4/3 ఇంటూ 22/7 ఇంటూ ఆర్. ఆర్ ఎంత చూడండి, 4.9 ఇంటూ 4.9 ఇంటూ 4.9 ఆర్ క్యూబ్ కదా, 3 times. మనకి క్యాన్సిల్ అవుతుంది చూడండి, 0.7 ఎడిలో 49. ఇంకేం మిగిలింది ఇక్కడ మనకు, 2 × 4 × 22 88/3 ఇంచు 0.7 × 4.9 × 4.9 గురించండి, 0.7 × 4.9 × 4.9 / 3 చేత భాగించండి, ఏమొస్తుంది, 493 గణపు సెంటీమీటర్లు. గుణకారం వచ్చు కదా, మీరు గుణించండి అక్కడ, నేను గుణించట్లేదు ఇక్కడ. 493 గణపు సెంటీమీటర్లు వస్తుంది సుమారుగా. మరి మనకి ఏమి ఇచ్చింది ఇక్కడ, ఒక గణపు సెంటీమీటర్ యొక్క ద్రవ్యరాశి ఇచ్చింది. ఒక గణపు సెంటీమీటర్ ద్రవ్యరాశి లేదా సాంద్రత ఎంత ఇచ్చిండు, 7.8 గ్రాములు. మరి ఇన్ని గణపు సెంటీమీటర్లకి ద్రవ్యరాశి ఎంత, అంటే 493 గణపు సెంటీమీటర్ల ద్రవ్యరాశి ఎంత ఉంటుంది అంటే 7.8 × 493 గురించండి, 493 × 7.8 ఎంత వస్తుంది, 3845.44 గ్రాములు. 3845.44 గ్రాములు. నెక్స్ట్ ఉదాహరణ 15 చూడండి. దానిలో నింపగలిగే నీటి ఘన పరిమాణం ఎంత, ఏమి చిన్న వరకు అర్ధగోళం యొక్క ఘన పరిమాణము కనుక్కోమంటున్నాడు. గిన్నె అర్ధగోళాకారం గిన్నె వ్యాసార్థం ఇచ్చాడు, వ్యాసార్థం ఎంత, 3.5 సెంటీమీటర్. అర్ధగోళాకారపు గిన్నె వ్యాసార్థము ఆర్ ఈక్వల్ టు
3.5 సెంటీమీటర్. దాని యొక్క సామర్థ్యం అంటే అందులో నింపగలిగే నీటి ఘనపరిమాణం కనుక్కోమంటున్నాడు. నీటి ఘనపరిమాణం అంటే ఏంటి, అర్థమేంటి? అందులో నింపగలిగే గిన్నె యొక్క సామర్థ్యం అంటే ఆ అర్ధగోళాకార గిన్నె యొక్క ఘనపరిమాణాన్ని కనుక్కుంటే అదే దాని యొక్క సామర్థ్యం అవుతుంది. అంటే ఏం కనుక్కోవాలి మనం ఇక్కడ, అర్ధగోళాకారపు గిన్నె ఘనపరిమాణము ఈక్వల్ టు ఏమవుతుంది, 2/3 πr³ ప్రతిక్షేపించేటప్పుడు 2/3 × 22/7 × r³. r ఎంత ఉంది ఇక్కడ, 3.5 × 3.5 × 3.5. ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది చూడండి, 0.5. 22 × 2 = 44 × 3.5 × 3.5. ఎంత వస్తుంది 3.5 × 3.5? 89.8 ఘనపు సెంటీమీటర్ సుమారుగా వస్తుంది. నెక్స్ట్ అభ్యాసంలో లెక్కలు చూసినట్లయితే మనము ఒకసారి అభ్యాసం వచ్చింది, అభ్యాసము 10.4. పన్నెండు పాయింట్ రెండు ఐదు
by 3 గుణించండి 12.25 into 44 by 3 ఎంత వస్తుంది మనకు 539 by 3 ఓకే మూడకాట్లో మూడకాట్ల 3 ఏముంటుంది ఇక్కడ 2 23 3 21 19 3 18 పాయింట్ 3 మళ్ళీ వస్తుంది 3 అంటే ఎంత వస్తుంది సుమారుగా సారీ 3 కోట్ల 3 సారీ ఇక్కడ 23 మూడు 21 29 కదా ఉంటుంది ఇక్కడ రైట్ మూడు తొమ్మిదిలో 27.2 20 మూడాల్లో 18 6 6 6 వస్తుంది ఇక్కడ ఎంత 179.67 రెండు స్థానాలకు సవరించగా ఇది గోళం యొక్క ఘన పరిమాణము ఘనపు సెంటీమీటర్లు గోళం యొక్క ఘన పరిమాణము 179.67 ఘనపు సెంటీమీటర్లు రెండో సమస్య చూడండి
చేతో భాగించండి. ఏడు చేతో భాగిస్తే ఎంత వస్తుంది మొత్తము? డైరెక్ట్ నేను ఆన్సర్ రాస్తున్నాను, 3054.86 గణపు సెంటీమీటర్లు. గణపు సెంటీమీటర్లు R³. ప్రతిక్షేపించండి, R అంటే ఎంత వచ్చింది మనకు?
ఆర్ అనగా 10.5 లేదా 21/2 4/3 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ 21/2 తీసుకోవచ్చు లేదా 10.5 తీసుకోవచ్చు మీ ఇష్టం 21/2 ఇంటూ 21/2 ఇంటూ 21/2 ఎంత క్యాన్సిల్ అవుతుంది చూడండి 7వ కార్డులో 7 3 21 మూడో కార్డులో 3 21 రెండు క్యాన్సిల్ రెండు కార్డులో 2 11 ఏ మిగిలే చూడండి ఇక్కడ 11 3 7 21 గుణించండి 11 × 3 33 × 7 7 × 21 ఎంత వస్తుంది 11 × 3 × 7 × 20 గణ పరిమాణం వచ్చింది మనకి ఎన్ని బంధువులు కావాలి 5 బంధువులు కావాలి సో 5 బంధువుల కావాల్సిన గణ పదార్థము 11 × 3 × 7 × 21 × 5 గుణించండి మొత్తం మొత్తం గుణిస్తే ఎంత వస్తుంది మనకు ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఘనపు సెంటీమీటర్లు ఆ 5 బంధువులు తయారు చేయడానికి కావలసిన పదార్థం యొక్క ఘన పరిమాణము మిగిలిన సమస్యల్ని నెక్స్ట్ క్లాస్లో మనం సాధించుకుందాం థ్యాంక్ యూ